పెదబాల శిక్షకు స్వాగతం. కెంపు. ఈ కెంపు రత్నం సూర్యునికి సంబంధించిన రత్నం. అధికారం, ఉద్యోగం, ఆరోగ్యం, నేత్ర హృదయ రోగాల నుంచి విముక్తికి ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ కెంపు రత్నాన్ని సింహరాశి వారు, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు దీనిని ధరించవచ్చు. అలాగే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చు. దీనిని బంగారంతో చేయించి ఆదివారం నాడు కుడి చేతి ఉంగరపు వేలికి ధరించాలి. రాజకీయాల్లో ఉన్నత స్థితికి కూడా ఈ కెంపు రత్నం ఉపకరిస్తుంది. పచ్చ. ఈ పచ్చరత్నం బుధునికి సంబంధించిన రత్నం. ఉద్యోగం, వ్యాపారం, నరాలు, మెదడుకి సంబంధించిన వ్యాధులకు, రక్తపోటు నుండి విముక్తికి ఈ పచ్చరత్నాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ పచ్చరత్నం మిథునం, కన్యారాశుల వారు, ఆ లగ్నాలలో జన్మించిన వారు, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు ధరించవచ్చు. అలాగే 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు పచ్చరత్నాన్ని ధరించవచ్చు. అలాగే బుధమహాదశ జరుగుతున్న వారు కూడా ఈ పచ్చరత్నాన్ని ధరించవచ్చు. ఈ పచ్చరత్నాన్ని వెండితో ఉంగరం చేయించి బుధవారం కుడి చేతి చిటికిన వేలికి ధరించాలి. పుష్యరాగం. పుష్యరాగ రత్నం గురుగ్రహానికి సంబంధించిన రత్నం. ఆర్థిక అభివృద్ధి, ఉన్నత విద్య, కీర్తి, సంతాన ప్రాప్తికి ఈ పుష్యరాగాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ పుష్యరాగాన్ని ధనస్సు రాశివారు, మీనరాశివారు, పూర్వభద్ర నక్షత్రాల వారు ధరించవచ్చు. 3, 12, 21, 20 తేదీల్లో జన్మించిన వారు ఈ పుష్యరాగాన్ని ధరించవచ్చు. అలాగే జాతక చక్రంలో గురుడు నీచ స్థితిలో మకర రాశిలో ఉన్నప్పుడు, దుర్బల రాశుల్లో ఉన్నవారు, గురుదశ నడుస్తున్నవారు ఈ పుష్యరాగాన్ని ధరించవచ్చు. ఈ రత్నాన్ని బంగారంతో ఉంగరం చెయ్యించి గురువారం కుడి చెయ్యి చూపుడు వేలికి ధరించాలి. గోమేధికం. గోమేధిక రత్నం రాహువుకు సంబంధించిన రత్నం. శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధల విముక్తికి ఈ గోమేధికాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ గోమేధికాన్ని ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలలో జన్మించిన వారు ధరించవచ్చు. అలాగే 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. జాతక చక్రంలో రాహువు నీచ స్థితిలో అర్ధష్టమ, అష్టమ స్థానాల్లో ఉన్నవారు కూడా ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. ఈ గోమేధికాన్ని సత్తులోహంతో ఉంగరం చెయ్యించి సోమవారం లేదా శనివారం నాడు ఎడమ చేతి మధ్యవేలికి ధరించాలి. వజ్రం. ఈ వజ్రరత్నం శుక్రునికి సంబంధించిన రత్నం. అలాగే ఖరీదైన రత్నం కూడా ఇదే. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యాభివృద్ధికి ఈ వజ్రాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ వజ్రాన్ని శుక్రుని రాశులైన వృషభం, తులారాశులు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారు ఈ వజ్రాన్ని ధరించవచ్చు. అలాగే 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు వజ్రాన్ని ధరించవచ్చు. అలాగే ఈ వజ్రాన్ని జాతక చక్రంలో శుక్రుడు నీచస్థితి కన్యారాశిలో ఉన్నప్పుడు, శుక్రదశ జరుగుతున్న వారు కూడా వజ్రాన్ని ధరించవచ్చు. ఈ వజ్రాన్ని బంగారంతో ఉంగరం చేయించి శుక్రవారం కుడిచేతి చూపుడు వేలికి లేదా ఉంగరపు వేలికి ధరించాలి. ముత్యం. ముత్యం చంద్రునికి సంబంధించిన రత్నం. ఉద్యోగం, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఉదర వ్యాధుల విముక్తికి ఈ ముత్యం రత్నాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ ముత్యాన్ని కర్కాటక రాశివారు,
రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో జన్మించిన వారు ధరించవచ్చు. అలాగే 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు ఈ ముత్యాన్ని ధరించవచ్చు. చంద్రదశ జరుగుతున్నప్పుడు కూడా ముత్యాన్ని ధరించవచ్చు. వివాహం సకాలంలో జరిగేందుకు కూడా దీనిని ధరిస్తారు. ఈ ముత్యాన్ని వెండితో ఉంగరం చేయించి సోమవారం కుడి చేతి చూపుడు వేలికి లేదా ఉంగరం వేలికి ధరించాలి. పగడం. పగడం కుజునికి సంబంధించిన రత్నం. శత్రుబాధలు, రుణబాధలు, రోగపీడ, కుజదోషం విముక్తికి ఈ పగడాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ పగడాన్ని మేషం, వృశ్చిక రాశులు ఆ లగ్నాలలో జన్మించిన వారు, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో జన్మించిన వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. అలాగే 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు ఈ పగడాన్ని ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. భూ వివాదాలు, సోదరులతో సఖ్యత లభించడానికి కూడా ఈ పగడాన్ని ధరించవచ్చు. ఈ పగడాన్ని రాగితో ఉంగరం చేయించి మంగళవారం ఎడమ చేతి ఉంగరపు వేలికి ఈ ఉంగరాన్ని ధరించాలి. నీలం. నీలం రత్నం శనిగ్రహానికి సంబంధించిన రత్నం. కష్టాలు తొలగి మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి ఈ నీలం రత్నాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ నీలం రత్నాన్ని మకర, కుంభరాశుల వారు, ఆ లగ్నాలలో జన్మించిన వారు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారు ధరించవచ్చు. అలాగే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు ఈ నీలం రత్నాన్ని ధరించవచ్చు. అలాగే ఈ నీలాన్ని శనిదశ జరుగుతున్న వారు, అర్ధష్టమ, అష్టమ, ఏలినాటి శని జరుగుతున్న వారు ధరించవచ్చు. ఈ నీలం రత్నాన్ని వెండితో ఉంగరం చెయ్యించి శనివారం కుడి చేతి ఉంగరపు వేలికి ధరించాలి. వైడూర్యం. ఈ వైడూర్య రత్నం కేతువుకు సంబంధించిన రత్నం. అలాగే జ్యోతిష్యం, తర్కశాస్త్రాలు అభ్యసించేవారు ఈ వైడూర్యాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ వైడూర్యాన్ని అశ్విని, మక, మూల నక్షత్రాలలో జన్మించిన వారు ధరించవచ్చు. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు ఈ వైడూర్యాన్ని ధరించవచ్చు. అలాగే ఈ వైడూర్యాన్ని కేతుదశ జరుగుతున్న వారు, కేతువు నీచస్థితి వృషభ రాశిలో ఉన్నవారు ధరించవచ్చు. ఈ వైడూర్య రత్నం పిల్లి కన్ను మాదిరిగా ఉంటుంది. ఈ రత్నం రంగు మారిందంటే ధరించిన వారికి ఏదో వ్యాధి ఉన్నట్లని శాస్త్రం చెబుతుంది. ఈ వైడూర్యాన్ని పంచలోహాలతో ఉంగరం చేయించి ఆదివారం లేదా మంగళవారం ఎడమ చేతి ఉంగరం వేలికి ఈ ఉంగరాన్ని ధరించాలి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.